Oh mm -hmm. పరమాత్మ సమారంభం రుచీకరణ మధ్యమం సద్గురు పర్యంతం వందే గురు పరంపర ఆదేశ్ జై మహాకాల్ నిద్ర ఈ నిద్ర అనేది సరైన విధంగా కనుక ఉంటే సగం రోగాలు ఈ నిద్రలోనే తగ్గిపోతాయన్నది ఆయుర్వేద నానుడి ఈ నిద్ర తగినంత ఉండటం వల్ల మనిషికి సుఖము బలము జ్ఞానము శక్తి దీర్ఘాయుసు ఇవన్నీ కూడా కలుగుతాయి ఎవరైతే నిద్రని అసద్ధి చేసి సకాలంలో తగినంత సమయం నిద్ర గనక ఇవ్వకపోతే వాళ్ళు బలహీనంగా ఉండటం శరీరం కృషించిపోవటం నపుంసకత్వము అజ్ఞానము చివరికి అకాల మరణం వంటి సమస్యలు అనేవి ఏర్పడతాయి అసలు ఈ నిద్ర అన్నది అలసిపోయినటువంటి శరీర అవయవాలు శరీర భాగాలు తిరిగి శక్తిని పుంజుకునేలా చేస్తాయి సరైన విధంగా ఆహారం అయ్యి మన శరీరానికి ఉపయోగపడే విధంగా ఈ నిద్ర అనేది మారుస్తుంది ఈ నిద్ర కూర్చి మనం కొంచెం నియమాలు కనుక మనం తెలుసుకున్నట్లయితే మనం ఆరోగ్యకరంగా జీవించడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా చిన్నపిల్లలు పెరుగుదల వేగంగా జరగడానికి వాళ్ళకి శ్లాస్మో అంటే కఫస్థానం అన్నది కాస్త వృద్ధి అనేది ఎక్కువగా జరగాలి ఎందుకంటే వాళ్ళ ఎదుగుదలకి అవసరమైన విధంగా అందుకే వాళ్ళు పగలు రాత్రి అనేటువంటి నియమం లేకుండా ఎక్కువసేపు వాళ్ళు నిద్రించవచ్చు బట్ ఆరోగ్యవంతులైనటువంటి పెద్దవాళ్ళు మాత్రం నిద్ర విషయంలోని పర్టికులర్గా ఒక సమయంలో అంటే ముఖ్యంగా రాత్రి సమయంలో ఆరు నుండి ఎనిమిది గంటల పాటు నిద్రించవలననేది వైద్యశాస్త్రంలో ఉన్నటువంటి విషయం ఏదైనా కారణం వల్ల రాత్రిపూట మీకు తగినంత నిద్రపోలేదు అనుకోండి మీరు ఎంతసేపు అయితే మీకు నిద్ర తగ్గిందో దాంట్లో సగం సమయం ఉదయం మీరు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత పడుకోవడం అనేది చేయాలి అంటే ఉదాహరణకి రాత్రిపూట మీకు నిద్రలోని సుమారు ఒక నాలుగు గంటల నిద్ర లేదనుకోండి ఉదాహరణకి ఆ ఫోర్ అవర్స్ నిద్రకి రీప్లేస్గా మీరు ఆ మన్నాడు ఉదయం టిఫిన్ తర్వాత ఒక టూ అవర్స్ మీరు నిద్రపోవాలి పోతే అప్పుడు మీకు దానికి ఇది రీప్లేస్ అనేది అవుతుంది ఇది దానికి బ్యాలెన్సింగ్గా చేసేటువంటి పద్ధతి రాత్రి సమయాల్లో కనుక తగినంత నిద్ర లేకపోతే ఒళ్ళంత నొప్పులు రావటం తల బరువుగా ఉండటం ఆవలెంతలు చేసే పనుల మీద ఆసక్తి లేకపోవటం బద్దకం తల తిరగటం అజీర్ణము కునికిపాట్లు ఇవన్నీ ఇటువంటి సమస్యలన్నీ కూడా కలుగుతాయి కొంతమంది ఏం చేస్తారంటే పగలు విపరీతంగా టోకర్లు పెట్టేస్తారు పగలు విపరీతంగా పడుకుని పోతారు అటువంటి వాళ్ళు కూడా ఆరోగ్యవంతులటువంటి లక్ష్యం కాదు ఎందుకంటే దివా స్వప్నం నిషిద్ధం అని చెప్తుంది ఆయుర్వేదం పగలు పడుకోవడం అనేది కరెక్ట్ కాదు ఎవరైతే రాత్రులు శరీరానికి నిద్ర ఉండదో వాళ్ళకి మాత్రం పగలు పడుకోవడానికి పర్మిషన్ అనేది ఉంచింది అలా కాకుండా సోమర్థానంగా పగలు గంటలు గంటలుగా ఎక్కువగానే పడుకున్నారనుకోండి దీని ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే శరీరంలో అధిక బరువు ఉండటం ఎక్కువగా నేతి తీపి పదార్థాలు ఎక్కువగా తినటం కఫా వృద్ధి వాళ్ళు ఎక్కువగా బాధపడటం ఇటువంటి వాళ్ళు ఎక్కువగా మీకు పగలు పడుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు వీళ్ళు తెలియకుండానే ఒక రకమైన సామర్థ్యం అనేది పెరుగుతుంది ఇలాగ విపరీతంగా సరైనటువంటి నియమకాలం లేకుండా విపరీతంగా పడుకునే వాళ్ళు సాధారణంగా కొన్ని రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు అనేవి వస్తాయి అవేంటంటే కామెర్లు తలనొప్పి తల బరువు ఉండటం ఒళ్ళంతా బరువు ఒళ్ళు నొప్పులు ఆకలి లేకపోవడం గుండు బరువుగా ఉండటం వాపులు రావటం నోటికి రుచి లేకపోవడం నోటి వెంట నీళ్ళు ఊరటం ముక్కు దిబ్బడ పార్సం నొప్పి సైనస్ అనే పెరగటం దురద దద్దుర్లు కునికిపాట్లు రెస్పిరేటరీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే ఆయాసం దగ్గు ఇటువంటివన్నీ కూడా థ్రోట్ ఇన్ఫెక్షన్సు నెక్స్ట్ ఇంద్రియాల యొక్క బలహీనత ఒక్కోసారి జ్వరము చివరికి ఎలా అవుతుందంటే సమయంతో కూడా తెలియనటువంటి అయోమయమైనటువంటి పరిస్థితిలో పడతారు అంటే ఎంత టైం అయిందో కూడా వాళ్ళకి అర్థం కానటువంటి అయోమయ పరిస్థితిలో వాళ్ళు పడతారు ఇటువంటి సమస్యలు కూడా వస్తాయి అసలు వాస్తవానికి పగటుపోటు ఎవరు పడుకోవచ్చు అనేటువంటి అంశాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే చిన్నపిల్లలు పడుకోవచ్చు అదేవిధంగా రాత్రులు పని చేసేవాళ్ళు అంటే రాత్రులు ఉద్యోగం చేసిన వాళ్ళు పడుకోవచ్చు సంగీత సాధన చేసేవాళ్ళు పడుకోవచ్చు డ్రామాలు నాటకాలు ఆడేవారు పడుకోవచ్చు ఎక్కువగా బాడీ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు కూడా పగలు కొంతవరకు పడుకోవచ్చు అదేవిధంగా ఎక్కువగా సెక్స్ చేసేవాళ్ళు కూడా పగలు పడుకోవచ్చు బరువులు మోయటం కూలి పని చేయటం అంటే బాగా కష్టమైనటువంటి పనులు చేసే వాళ్ళు కూడా పగలు పడుకోవచ్చు ఎక్కువగా ప్రయాణం చేసి అలసిపోయిన వాళ్ళు కూడా పగలు పడుకోవచ్చు ఎక్కువగా చదివే వాళ్ళు కూడా పగలు కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు మద్యపానం అలవాటు ఉన్న వాళ్ళు కూడా పగలు పడుకోవచ్చు నెక్స్ట్ ఉపవాసాలు చేసేవాళ్ళు అంటే ఫాస్టింగ్స్ చేసేవాళ్ళు పగలు పడుకోవచ్చు కోపము భయం బాధ ఇటువంటి సమస్య ఉన్నవాళ్ళు కూడా పగలు పడుకోవచ్చు మన ఆత్మీయులు ఎవరైనా సరే కాలం చేశారనుకోండి ఆ బాధలో ఉన్నవాళ్ళు కూడా పగలు పడుకోవచ్చు వాళ్ళకి ఆ వ్యాలిడిటీ అనేది ఆ టైంలో ఉంటుంది బలహీనంగా ఉన్నవాళ్ళు పగలు పడుకోవచ్చు దీర్ఘకాలిక రోగులు పగలు పడుకోవచ్చు మొదటి నుండి కొంతమందికి పగలు కనీసం కొంత సమయం పడుకునేటువంటి అలవాటు ఉంటుంది అటువంటి వాళ్ళు పడుకోవచ్చు ఎందుకంటే వాళ్ళకి సహజంగా శరీరానికి అలవాటు పడినటువంటి పని కాబట్టి అదేవిధంగా వయసు మళ్ళిన వాళ్ళు వృద్ధులు పడుకోవచ్చు ప్రమాదాలు కలిగి దెబ్బలు గట్ట తగిలిన వాళ్ళు కూడా పగలు పడుకోవచ్చు ఇటువంటి వాళ్ళకి కాస్త బలం ధాతు వృద్ధి అనేది కొంచెం ఎక్కువ అవసరం కాబట్టి వీళ్ళు పగలు పడుకోవడానికి వీళ్ళకి రైట్ అనేది ఉంటుంది ఇకపోతే ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఎండాకాలంలో ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే రాత్రుల్లో సమయం తక్కువ ఉండటం రాత్రులు సరిగ్గా నిద్ర పట్టకపోవడం చిరాకు ఉండడం ఇటువంటి సమస్యలు ఉంటాయి కాబట్టి పగటి సమయంలో వాళ్ళు కొంచెం సేపు వాళ్ళు ఎండాకాలంలో పడుకునేటువంటి వెసులుబాటు ప్రతి ఒక్కళ్ళకి కూడా ముఖ్యంగా మన దేశం లాంటి ప్రాంతంలో ముఖ్యంగా మన దక్షిణ భారతదేశం లాంటి ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా పగలు కొంచెం సమయం ఎండాకాలంలో పడుకోవచ్చు అంటే ముఖ్యంగా మన ఋతువుల్లో చెప్పుకుంటే గ్రీష్మ ఋతువులు మనం పడుకోవచ్చు పగలపూట ఇకపోతే ఈ నిద్ర అనేది మన శరీర ఆరోగ్యంలో అత్యంత ముఖ్యమైనటువంటి పాత్రగా మనం చెప్పుకున్నాం కదా అసలు ఈ నిద్ర అనేది ప పట్టకపోవడానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి ఆ కారణాలు కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యమైనటువంటి కారణాలు కనుక చూసుకున్నట్లయితే శరీరంలో వేడి పెరగటం శరీరంలో వాతం పెరగటం మానసిక ఆందోళన ధాతువులు అంటే శరీరం తాలూకా టిష్యూస్ క్షీణించటం అంటే శరీరం క్షీణించటం దెబ్బలు తగలటం వృద్ధాప్యం రకరకాల దీర్ఘకాలిక వ్యాధులు అదేవిధంగా కార్యతురత అంటుంది ఆయుర్వేదం అంటే ముఖ్యమైనటువంటి పనులు పూర్తి చేయాలనేటువంటి ఒక తొందరపాటు కలిగినటువంటి మానసిక భావం అంటే వాళ్ళు తొందరగా పనులు పూర్తి చేసుకోవాలి లేదా ఈ పని అన్నిటికన్నా ముందు తొందర చేయాలనేటువంటి ఒక రకమైన మానసికంగా గురయ్యేటువంటి ఒక అలజడి ఆహారం అడగకపోవటం ఉపవాసాలు ఎక్కువగా ఉండటం సుఖంగా అనుకూలంగా లేనటువంటి పడక కొత్త ప్రదేశం కొందరికి ప్లేస్ మారితే నిద్ర పట్టదు అటువంటి వాళ్ళకి కొత్త ప్రదేశం ఇటువంటి వాళ్ళందరికి కూడా అంటే ఇటువంటి ముఖ్యమైనటువంటి కారణాలు ఇవన్నీ కూడా నిద్ర పట్టకపోవడానికి అసలు ఒకవేళ మన ఆరోగ్యం పరీక్షించుకోవడానికి తగినంత నిద్ర అవసరం కాబట్టి అటువంటి నిద్ర కలిగించుకోవడానికి ఒక నిద్ర పట్టని సమయంలోని ఒక ముఖ్యమైనటువంటి రెమెడీస్ కనుక మనం చూసుకున్నట్లయితే తలకి అరికాళ్ళకి నూనెతో మాలిష్ చేసుకోవటం గోరువెచ్చటి నీటితో స్నానం చేయటం కాస్త బాడీ అంతా కూడా కొంచెం ఎక్సర్సైజ్ చేయటం లేదా బాడీ అంతా కూడా కాస్త మనకి అంటే మసాజ్ లాంటివి చేయించుకోవటం అదేవిధంగా నాన్ వెజిటేరియన్ అంటే జల జంతువులు అంటే ఈ ఫిష్ అని కానీ లేదా మీట్ అని కానీ వీటిని కాస్త తినటం పెరుగనం అదేవిధంగా పాలు తాగటం గ్లూకోజ్ నీళ్ళు తాగటం కాస్త ఆల్కహాల్ అలవాటు వాళ్ళు తగు మాత్రంలో ఆల్కహాల్ తీసుకోవటం అదేవిధంగా తీపి పదార్థాలని కాస్త తినటం మనసుకు ఆనందం కలిగించేటువంటి మాటలు పాటలు సంగీతం పడుకునే ముందు వినటం సుఖమైనటువంటి పడక వివాహితులైతే భార్యతో సంగమం అదేవిధంగా దేన్ని కూడా ఆలోచించకుండా టెన్షన్లెస్గా ఫ్రీగా పడుకోవటం ఇవన్నీ చాలా ముఖ్యం ఇటు ఇవన్నీ కూడా బెస్ట్ రెమెడీస్ మనకు నిద్రని కలిగించడానికి కొందరికి ఏంటంటే చదివితే నిద్ర వస్తుంది అటువంటి వాళ్ళు నిద్ర పట్టట్లేదు అనేటప్పుడు ఏదైనా పుస్తకం చేసి చదువుతుండగా నిద్ర వచ్చినప్పుడు వెంటనే పుస్తకం పక్కన పెట్టి పడుకుని పోవచ్చు ఇటువంటి ఉపాయాలను మనం ఇంట్లో సెల్ఫ్గా మనం చేసుకోవచ్చు ఇవేవి కుదరకుండా మనకి ఇంకా నిద్ర సరిగ్గా పట్టట్లేదు నీరసం ఉంటుంది ఈ నిద్ర పట్టలేదు అనేటువంటి ఒక ఫ్రీనెస్ బాడీలో లేదు అనుకునే సందర్భంలో మాత్రం మనం వైద్యుని కలిసినట్లయితే మీకు దానికి సంబంధించిన అవసరాలు కానీ చికిత్సలు కానీ మీ దగ్గరలో ఉన్నటువంటి ఆయుర్వేద వైద్యులు మీకు సూచించగలుగుతారు ఆ విధంగా మీరు మీ ఆరోగ్యాన్ని చక్కని నిద్రతో మీ ఆరోగ్యాన్ని మీరు పరిరక్షించుకొని ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తూ థ్యాంక్ యూ ఆత్మ నమస్కారం